ఆ నౌకలో ఉన్న వ్యక్తుల పేర చీటీ రాసి వేయడం జరిగింది. మూడు సార్లు ఎవరి పేరు వచ్చింది? ప్రవక్త యూనుస్ అలై ఇస్లాం వారి పేరు వచ్చింది. ప్రవక్త యూనుస్ అలై ఇస్లాం తన తొలిసారి నాకు అర్థమైపోయింది, ఇది తనకు ఎదురవుతున్న పరీక్ష, తను ఇలా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశం లేకుండా వచ్చినందుకు ఇవన్నీ జరుగుతున్న విషయమే నాకు అర్థమైపోయింది. కనుక ఆయన స్వతహాగా తను తాను సముద్రం పాలు చేసుకొని అక్కడ ఉన్న ప్రజలు ఆపారు, ఇది మీరు సత్పురుషులు, మీరు ఉండాలి. అయితే మూడు సార్లు ఆయన పేరు వచ్చేసరికి ఆ తర్వాత తన అనివార్య పరిస్థితుల్లో ఆయనను తన సముద్రంలో పడేయడం అనేది జరిగింది. సముద్రంలో పడేసినప్పుడు తన చాప ఆయన మింగేస్తుంది. మింగేసిన తర్వాత మళ్ళీ అల్లాహ్ యొక్క అనుమతితోటి ఆ చాపను తీసుకెళ్లి బయట కక్కేయడం, ఆ తర్వాత అనేది మళ్ళీ ఆయన పూర్వ వైభవాన్ని సంతరించుకొని మరో ప్రాంతం వైపు ప్రవక్తగా వెళ్ళడం, ఆ విధంగా మళ్ళీ విజేతగా ఆయన దిగువకు రావడం, ఇది ఆ యొక్క గాథకు సుచరితానికి సంబంధించిన ముక్తసరి పరిచయం. అయితే మనం ఒక కథలా కాకుండా ఒక పాఠంలో చెప్పుకోవాలనుకుంటున్నాం, కనుక దాన్నే నేను కొన్ని పాఠాల రూపంలో నిమిషాల మీరు ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటి యొక్క పాఠం ఏదైతే మనకు యూనుస్ అలై ఇస్లాం గారి యొక్క జీవితం నుండి లభిస్తుందో అదేమిటంటే, సత్కర్మ అది మూడు చీకట్ల లోపల చేయబడిన దాని ప్రభావం ఉంటుంది. సత్కర్మ అది మూడు చీకట్ల లోపల, అంటే చీకట్ల మీద చీకట్ల మీద అలాంటి చోట చేసిన తన చిత్తశుద్ధి ఉన్నట్లయితే, తన అందులో తౌహీద్ ఉన్నట్లయితే ఖచ్చితంగా దాని ప్రభావం అనేది ఉంటుంది అనేది మొదటి పాఠం. సరే, కనుక ప్రవక్త యూనుస్ అలై ఇస్లాం వారిని తీసుకున్నట్లయితే తన తలుపులు మూసుకుపోయిన చోటే తెరవబడిన తలుపు కూడా ఉంటుంది, కష్టంతో పాటు సుఖం ఉంటుంది అంట. అన్ని తలుపులు మూసుకుపోయా అంటే ఖచ్చితంగా అక్కడ ఒక తలుపు ఉంటుంది, తెరవబడి ఉంటుంది, అది మన యొక్క దృష్టికి రాకపోవచ్చు. కానీ మొత్తం తలుపు మూసివేయబడడం అనేది జరగదు. కానీ అదేవిధంగా కష్టం ఉంది వచ్చింది అంటే కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు అని బాలుడు అప్పటికి ఆ అబ్బాయిని తన మీద వెనకాల కూర్చోబెట్టుకొని కొన్ని హితోపదేశాలు చేశారు. ఆ చేసిన హితోపదేశంలో ఒక హితోపదేశం ఏంటంటే, తారఫ్ అలల్లాహ్ ఫిర్ రఖా యారిఫుక ఫిర్ షిద్ద. బాబు, కలిమి స్థితిలో, సుఖస్థితిలో, మంచి స్థితిలో అల్లాహ్ని నువ్వు గుర్తుపెట్టుకో, కష్టస్థితిలో ఆయన నిన్ను కాపాడుతావు. కనుక ప్రవక్త యూనుస్ అలీ ఇస్లాం చాలా దైవభీతిపరుడు, చాలా గొప్ప యొక్క వ్యక్తి కనుక ఆయన కడుపు చేప కడుపులో వెళ్ళిన తర్వాత ఆయన నేను మరణించాలన్న భావనలో ఉన్నాను. తర్వాత తన తల విదిలించి చూశారు, అయితే చలనం ఉంది, అంటే తను బతుకున్నట్టుగా ఆయనకు అర్థమైంది. కారణం ఏంటి? చేప మింగేసిన తర్వాత ఆహారం కదా, చేప మింగిన తర్వాత మళ్ళీ బతికి ఉండడం అనేది ఇంకా సాధ్యమయ్యే విషయాలు కావు. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ చేపకి ఆదేశించాడు ఏమనంటే, నువ్వు ఇతన్ని మింగు, అయితే ఇతను నీ ఆహారం కాదు, మింగాలి, అయితే ఇతని ఆహారం కాదు, నువ్వు ఆహారంగా స్వీకరించబడు, నీలో ఉన్న యొక్క ఆహారంగా మార్చే యొక్క కెమికల్స్ ఏవైతే లోపల ఉంటాయో అవి ఏం పనిచేయకూడదు, ఇతనికి హాని కలుక్కడు. కనుక ఇన్షాల్లా తర్వాత మనం దాని గురించి కూడా తెలుసుకుందాం. కానీ ఆ రకంగా ఆయన కడుపులో సజీవంగా ఉన్నారు ఎవరు? ప్రవక్త యూనుస్ అలైహి సలాం. సరేని, కానీ ఈ అలాగే సముద్ర మొత్తం తిప్పుతూ సముద్రం మొత్తం తిప్పుతూ అడుగు భాగాన్ని కూడా అది తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడైతే విచిత్రమైన శబ్దాలు సవర్లు ఆయనకు వినబడ్డాయి. ఏమిటి శబ్దాలు, ఏమిటి ఇక సవర్లు అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా తరఫున చెప్పబడింది, ఇది ఈ యొక్క జలానికి సముద్రానికి సంబంధించిన జీవాలు ఏవైతే ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అల్లాహ్ను స్తుతిస్తున్నాయి, అల్లాహ్ ఘనకీర్తిని కొనియాడుతున్నా అంటే కానీ అల్లాహ్ ఎంత పవిత్రుడు, ఎంత గొప్పవాడు, కానీ ఈ యొక్క మూగ దీవాలని చెప్పేవి కూడా అల్లాహ్ని కీర్తిస్తున్నాయి. కనుక ఈ ఆపద సమయంలో పడి నేను కాస్త దానికి ఏమర్పాటు గురయ్యాను, కానీ అల్లాహ్ను వేడుకోవాలి, అల్లాహ్తో నేను తన నా యొక్క తప్పుకి కానీ జరిగిన పొరపాటికి కానీ పశ్చాత్తం చెందాలని అక్కడ ఆయన దువా చదివారు. ఆ దువా కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా తరపు నుంచి ఆయనకు తన ఈ నేర్పించడం లేదు. అదేంటి, లా ఇలాహా ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మిన అజ్జాలిమీన్. సరేనా, కనుక సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట ఏంటంటే, ఏ యొక్క ఆపదలో ఉన్న ముస్లిం అయినా సరే, ఏ ఆపదలో ఉన్న మామిన్ ముస్లిం, ఏ ముస్లిం అయినా సరే, అతను ఒక ఆపదలో కష్టస్థితిలో ఉన్నారు, ఒక సమస్య ఒక సుడిగుండంలో అతను ఎదుర్కొని ఉన్నాడంటే, ఈ దువా కనుక మనసా వాచ కర్మ తిరుకురన్ శుద్ధితో చదివినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ కష్టం నుండి అతన్ని గట్టింకి చేశాడు, ఆ సమస్యను పటాపత్తి చేసేస్తాడని ఎవరు చెప్పారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు. అంటే అంత మహత్పూర్వమైన యొక్క ప్రార్థన ఏమిటి? లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక
ఎన్ని కొరకు మినద్దాలి. సరేండి, ఈ ప్రార్థన ఏమని చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నారు సార్, ఎక్కడ చేస్తున్నారనా? ఫీ దులుమాతిన్ సలాస్, అంటే ఫీ దులుమాట్ అంటే బహువచన వాడుతుంది, ఫీ దులుమాట్ అంటే బహువచనం, అంటే కనీసం మూడు చీకట్లు ఉండాలి. ఒకటి అంటే రాత్రి చీకటి, రెండవది సముద్ర చీకటి, మూడవది కడుపు అంటే చేప కడుపు చీకటి. మూడు చీకట్లు ఆయన చెబుతున్నాడు, పిలుస్తున్నాడు. కడుపులో అతను ఒకవేళ స్మరిస్తే అది ఒకవేళ జోరుగా ఆయన అరిచినా అది బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయా? కనుక గమనించాల్సిన విషయాలు ఇవన్నీ. కనుక అలాగే కొందరు పండితులు ఏమన్నా అంటే మూడు చీకట్లు అంటే ఒకటి సముద్రపు చీకటి, ఒకటి ఇంకొకటి ఆయన్ను మింగిన చేప చీకటి, మరొకటి ఆ చేపను మింగిన మరో చేప చీకటి. అర్థం లేదా? ఏ రకంగా తీసుకున్నా అది ఆ శబ్దం బయటకు వినబడేక శబ్దం అయితే కాదు. ఎంతగా అతను అక్కడ సముద్ర రోదన, అరణ్య రోదన అంటారు, అక్కకుండా తన సముద్ర రోదన అతను చేసినా అది బయటికి వినబడేది కాదు. అయితే అది ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఆ శబ్దం అర్శ్ని తాకి ఎక్కడి సార్, ఏడు ఆకాశాల మీద మహోన్నత అర్శ్ని అది తాకి అక్కడున్న ఆ యొక్క మెల్లగా వచ్చే ఆ శబ్దాన్ని దైవదూతలు విన్నారు. దైవదూతలు విని ఓ అల్లా ఈ శబ్దం ఎక్కడో మేము విన్నట్టుంది, ఈ పరిచయమైన శబ్దం లానే అనిపిస్తుంది, కానీ ఎవరి శబ్దం ఇది అంటే అల్లా సుబ్హానహు వతాలా ఆ దైవదూతను ఎదుర్కొంది. ఏమిటి మీరు గుర్తుపట్టలేదా ఎవరి శబ్దం అనేది అంటే మాకైతే తెలియడం లేదు. ఎవరి శబ్దం అంటే నా దాసుడైన యూనుస్ అలైహిస్సలాం వారి అది శబ్దము అని చెప్పేసరికి ఆయన దైవదూతలు అన్నారు వల్లా యూనుస, యూనుస్ యొక్క స్వీకృతి పొందినాక ఎన్నో కర్మలు ఆకాశాల పైకి ఎక్కి వచ్చేవి, ఎన్నో యొక్క ప్రార్థనలు ఆకాశాల పైకి ఎక్కి వచ్చేవి, దైవదూతలు తీసుకువచ్చేవారు మేమంతా చూసేవాళ్ళం. అంటే అతను కలిమి స్థితిలో ఉన్నప్పుడు, మంచి స్థితిలో ఉన్నప్పుడు ఏనాడు ఏమరపాటు కూలికాలను అనునిత్యం అనేది నువ్వు స్మరిస్తూ ఆయన జీవించాడు, మరి ఈరోజు కక్షస్థితి అతనికి వచ్చేసింది, ఓదేవా నువ్వు కాపాడవా అని వాళ్ళందరూ కానీ అల్లాహతో వాళ్ళు సిఫారసు చేయడం. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటే ఖచ్చితంగా నేను అతన్ని కాపాడతాడని చేపని ఆదేశించాడు. జన తీసుకెళ్ళి అతని బయటపడే అంటే చేప తీసుకెళ్ళి ఆయన బయటపడేయడం అనేది కానీ మానుష్య ప్రదేశం ఎడారి ప్రాంతంలో బయటపడేయడం అనేది జరిగింది. ఆయన కోసమే అల్లాహ్ సుబ్హానహు వతాలా అనేది అక్కడ ఒక తీగను అనేది మొలకెత్తించడం జరిగింది. దాని గురించి కూడా నిమిషాలు మనం తర్వాత తెలుసుకుందాం. సరేండి, ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే చాలా మంచి విషయాలు ఇక్కడ ఉన్నాయి. అందులో మొదటిది ఏమిటంటే మన స్థితి ఎంత గడ్డు స్థితిగా తయారైనా సరే, ప్రాణం మీదకి వచ్చేసినా సరే, ప్రాణాలు పోయినా సరే, మన అల్లాహతో పాటు అన్యులకు సహవర్తులుగా చేసి కొలవకూడదు. తౌహీద్ మీదే మనం అనేది నిలబడి ఉండాలి, తౌహీద్కి మనం కట్టుబడి ఉండాలి. కనుక ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం ఆ చేప కడుపులోకి వెళ్ళిపోయారు, ఇంకా బయటపడే మార్గం అనేది లేదు అల్లాహ్ తెలిస్తే తప్ప. అలాంటి సమయంలో అంటే విపత్కర పరిస్థితుల్లో కూడా ఎవరిని అనేది లా ఇలా అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు, కొలవడానికి ఎవరూ లేదు, పిలవడానికి ఎవరూ లేదు, ఆదుకునే నాదుడు ఎవడు లేదు, ఎవడున్నాడు ఒక అల్లాహ్ సుబ్హానహు వతాలా మాత్రమే ఉన్నాడు. ఈ భావన చెప్పండి. కనుక గమనించాల్సిన విషయం అంటే కష్టస్థితి వచ్చినప్పుడు మరి కొన్ని భావాలు కూడా కలుగుతాయి. అదేంటే నాకే ఎందుకు కష్టం వచ్చింది, దేవుడు నన్నే ఎందుకు పరీక్షనాడు, ఇలాంటివి కొన్ని వస్తాయి. కనుక ఆయన ఏమన్నా లా ఇలాహ ఇలాంటి గడ్డు స్థితి నుండి కాపాడగలిగే యొక్క నాదుడు అల్లాహ్ తప్ప సుబ్హానక్, అల్లాహ్ యొక్క ఏ అల్లాహ్ నా విషయంలో ఏ అన్యాయానికి ఏ అన్యాయం చేయలేదు, అల్లాహ్ యొక్క తప్పు ఇందులో ఏదీ లేదు, ఆయన పవిత్రుడు, ఆయన పవిత్రుడు. కనుక మనకు కష్ట సమయం వచ్చినప్పుడు అల్లాహ్ను మనం ఆయన పవిత్రతను ఆయనకు మనం ప్రసాదించాలి. సుబహాన ఎన్ని కొంతమంది అసలు తప్పు ఎవరు, నాది, నా నిర్వాహకాల వల్ల, నా తప్పిదాల వల్ల, నా దూరదృష్టి లోపించడం వల్ల, నా యొక్క ఏమంటారు పలాయన వాదన ఇలా ఏదైనా కావచ్చు, కానీ ఈ యొక్క నష్టం వాటిల్లింది, ఈ సమస్య వచ్చింది, అల్లాహ్ సుబహాన తాలా మాత్రం ఆయన పరమ పవిత్రుడు అనే భావన ఏర్పడాలి. సరేండి, అది గమనించాల్సిన విషయం. అలాగే నేడు మన ముస్లింల పరిస్థితి తీసుకున్నట్లయితే ఎలా ఉంది పరిస్థితి, అదే అవమానకరమైన పరిస్థితి. అంటే యొక్క పడవలు ఆయన గట్టుకు చేర్చుకోవాల్సింది, ఆయన్ని తీసుకెళ్ళి ఏం చేశారు, సముద్రం పాలు చేసేసారు. నువ్వే ప్రమాదం, నువ్వే కారణం ఈ ప్రమాదానికి. ఈ రకంగా ప్రపంచం కూడా ఈరోజు ముస్లింలు ఏమనుకుంటున్నారంటే వీరు ప్రగతికి అనేది శత్రువులు, వీరు విద్రోహ చర్యలకు పాల్పడేవారు, వీరి వల్ల అనేది అశాంతి అనేది చూడు. ఈ యొక్క భావనలో ప్రపంచం ఉంది. కనుక వారు మీరు వెలివేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు. అయితే ఇక్కడ ముస్లింలు ఏం చేయాలి, ముస్లింలు వాళ్ళ కాళ్ళు వెళ్ళి పెట్టుకోవాలా, వాళ్ళ కాళ్ళ వేరానికి రావాలా, కాంప్రమైజ్ అయిపోవాలా, అన్ని విషయాల్లో కాదు. వారు ఎవరికి ఎవరి వైపును మళ్ళాలి, అల్లాహ్ అల్లాహ్కు వేడుకోవాలి, తన తప్పులను
దిద్దుకోవాలి, తన నిర్వాకాలను వాళ్ళు సిగ్గుపడాలి. అంతేనా? అల్లాహ్ సుబ్హానహు లా ఇలాహా ఇల్లాహు సుబ్హానక ఇన్నా కున్నా మినల్ జాలిమీన్. ఓ అల్లాహ్, నువ్వు పవిత్రుడు, అసలు దౌర్భాగ్యం మేము, దౌర్జన్యం మాది, మాకు మేము అన్యాయం చేసుకుని ఆ రకంగా మనం అల్లాహ్ వైపున కనుక మన యొక్క తప్పిదాన్ని గుర్తించి కనుక మళ్ళినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా ముస్లింలు ఏ యొక్క వైభవాన్ని కోల్పోయారు, ఆ అపూర్వ వైభవాన్ని మళ్ళీ అల్లాహ్ సుబ్హానహు ప్రసాదిస్తుంది. ఒక గుణపాఠం సరే సార్. ఆయన రెండవ గుణపాఠం ఏమిటంటే అదే విశ్వాసం మనిషిని కాపాడుతుంది, విశ్వాసం మనిషిని కాపాడుతుంది అని. సరేండి, కనుక ఇది చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. అది ఏ విధంగా ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త యూనుస్ అలైహి సలాం జాతి వారిని హెచ్చరించారు, హెచ్చరించిన మీదట ఆయన అల్లాహ్ ఆదేశం ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు. మరి అల్లాహ్ సుబ్హానహు వాగ్దానం చేశాడు కదా శిక్ష నేను తీసుకువస్తానని. ఇంకా మేఘాలు, దట్టమైన మేఘాలు కమ్ముకోవడం మొదలయ్యాయి, దట్టమైన మేఘాలు కమ్ముకోవడం మొదలయ్యాయి. కానీ ఆ మేఘాలు చాలా కర్రీ మబ్బులు, కానీ మొత్తం ఊరు అనేది చీకటిమయమైపోయింది. కానీ అందరూ భయభ్రాంతులు అయిపోయారు, ఆ ఊరి ప్రజలు మొత్తం, తన నైనవ ప్రజలు మొత్తం భయభ్రాంతులు. అంటే యూనుస్ అలైహి సలాం ఏ శిక్ష గురించి అయితే చెప్పారో ఆ శిక్ష తన కాసేపట్లో వచ్చేస్తుంది అనక సంకేతాలు అక్కడ అందిపోయాయి. వాళ్ళందరూ కంపించిపోయారు, కంపించిపోయి ఇక్కడ యూనుస్ అలైహి సలాం వెళ్ళండి, ఏ దీనికి పరిష్కారం అనేది మేము చూడాలని చూస్తే యూనుస్ అలైహి సలాం అక్కడ లేరు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఒక పుణ్యాత్ముని వాడు సంప్రదించగా ఏం చేయాలి, ఈ సమస్య మాకు వచ్చి పడింది ఏం చేయాలంటే, అప్పుడు ఆ పుణ్యాత్ముడు చెప్పిన మాట ఏంటంటే, చూడండి ఇప్పుడు మీ యొక్క నిర్వాహకాలకు గాను సిగ్గుపడే సమయం వచ్చేసింది, మరీ ఆలస్యమైతే ఈ యొక్క ఈ అవకాశం కూడా చేదాడిపోయే అవకాశం ఉంది. కనుక మీరు త్వర వెంటనే మీరు అల్లాహ్ను విశ్వసించండి, ఏకైక దైవమైన అల్లాహ్ను మీరు, నిజదైవ ఆరాధుడైన అల్లాహ్ను మీరు విశ్వసించండి, అలాగే జరిగిన తప్పిదాలకు గాను మీరు పశ్చాత్తపరచండి అని చెప్పేసరికి అందరూ ఆ ఒక్క పట్టణ ప్రజలందరూ ఒకేసారి అల్లాహ్ను విశ్వసించడం. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ముసలి, ఉతక, పిల్ల, జల్ల, పెద్ద, చిన్న అందరినీ తీసుకొని జంతువులు, పశువులు అన్నింటినీ తీసుకొని ఒక మైదానంలోకి వెళ్ళిపోయారు. జంతువులకు కూడా ఇది తెలుసు కదా, ఈ అల్లాహ్ తరఫున ఉపయోగ వస్తుంది. కనుక అక్కడ చిన్న పిల్లల నుంచి మొదలు పెద్దల వరకు, వృద్ధుల నుంచి వరకు, యువకుల వరకు, అదే ఆడవాళ్ళు మొదలు మగవాళ్ళ వరకు, పశువుల మొదలు పక్షుల వరకు అన్నీ ఏడ్చాయండి. అల్లాహ్ ఆ భయానికి, ఆ యొక్క శిక్షకి భయపడి అన్నీ ఏడ్చే వాళ్ళ ఈ ఆపదను ఎలాగైనా మానవుని తొలగించి ఎలాగైనా మమ్మల్ని కాపాడని అందరూ వేడుకునేసరికి అల్లాహ్ సుబ్హానహు వతాలా కరుణించి ఆ జాతి వారిని కాపాడారు, ఆ ఒక్క జాతి వారిని కాపాడారు. ప్రపంచంలో మానవ చరిత్రలో మరే జాతిని ఆ రకంగా కాపాడినట్టుగా దాఖలాలు లేవు. కానీ అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ జాతి వారిని ఏ కారణంగా కాపాడాడు? కారణం ఏంటి? అక్కడ వారు విశ్వసించారు, తమ తప్పిదాలను వారు గ్రహించారు. కనుక ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన హోదా ఏమైనా కావచ్చు, మనం ఏమైనా కావచ్చు, మన స్థితి, స్థాయి, గౌరవం ఏదైనా కావచ్చు, మనం దాసులం, అల్లాహ్ దర్బారుకి సంబంధించిన భిక్షగాళ్ళం మనం, అల్లాహ్ అవసరం ఎప్పుడు మనకు ఉంది. కనుక అల్లాహ్ సమక్షంలో మనం వేడుకోలేవు, అల్లాహ్ మేము ఏ స్థాయికి ఎదిగినా నీ దాసులం మాత్రమే, నీ దాస్యంలోనే మాకు జీవితం ఉంది, కనుక వాళ్ళ మా వల్ల ఈ తప్పు జరిగింది, మా వల్ల ఆ తప్పు జరిగింది, మమ్మల్ని మన్నించు, క్షమించు. ఎందుకంటే ఆ జాతి ప్రజల గురించి వస్తున్న ఒక విషయం ఏంటంటే, వాళ్ళు తన అల్లాహతో వేడుకునే సమయంలో చిన్న చిన్న తప్పుల్ని కూడా గుర్తు చేసుకున్నారంట. వాళ్ళ నా వల్ల ఈ తప్పిదం జరిగింది, వాళ్ళ ఈ తప్పిదాన్ని ఒప్పుకుంటున్నా, నన్ను మన్నించు, నా వల్ల ఈ పొరపాటు జరిగిపోయింది, నేను మన్నించు, క్షమించు. అలాగే ఎవరైనా ఎవరు గోడకు సంబంధించిన మట్టి వర్తను కాస్త ఎత్తుకుని వెళ్ళిపోయి ఉంటే ఆ మట్టిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి తిరిగి ఇచ్చేసాడంట. ఏమైనా ఇటుకని కాజేసి ఉంటే ఆ ఇటుకని కూడా తీసుకెళ్ళి తిరిగి ఇచ్చేసాడు. అలా అంతా ఆ హక్కులకు సంబంధించిన స్పృహ వాళ్ళకు వచ్చింది. కనుక హక్కులు ఎవరి హక్కులు వారికి చేరేసరికి ఏమైంది, భూమిలో న్యాయం నెలకొల్పబడింది. న్యాయం నెలకొల్పబడితే మనకి వినాశనం చూస్తున్నారు సార్. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా మరి, కనుక మనం కూడా తేనా ఏదో ఒక సందర్భంలో ఎవరి ఒకరి మీద అనరాని మాట అనేసి ఉండొచ్చు, ఏదైనా వారిది ఏదైనా ఒక వస్తువు మనం తీసుకున్నట్టు ఏదైనా జరిగి ఉండదు. కనుక మనం కూడా అప్పుడప్పుడు సమీక్ష చేసుకుంటూ మన జీవితంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు రాకూడదు, మనం అలాంటి గడ్డు స్థితిగా అనేది లోను కాకూడదు అంటే ఏం చేయాలంటే, వారి వారి హక్కుల్ని వారికి చేరవేయడంతో పాటు అల్లాహ్ వైపు మళ్ళీ యొక్క ఈ భావాన్ని మనలో చోటు చేసుకోవాలి. సరే సార్, ఇది మనకు లభించే రెండవ పాఠం. ఇంకా మూడవ పాఠాన్ని తీసుకున్నట్లయితే, అల్లాహ్ సుబ్హానహు వతాలా అమితమైన వాత్సల్య భరితుడు సార్. అల్లాహ్ సుబ్హానహు వతాలా అమితమైన వాత్సల్య భరితుడు. వల్లాహు లతీఫుం బిల్ ఇబాద్. అల్లాహ్ సుబ్హానహు వతాలా తన దాసుల విషయంలో అమితమైన వాత్సల్య భరితుడు. ఎంత వాత్సల్య భరితుడు అంటే, కన్న తల్లి కూడా అంత వాత్సల్యాన్ని కనబరచజాలదు, కన్న తండ్రి కూడా అంత వాత్సల్యాన్ని పంచజాలడు. అంత యొక్క గొప్ప వాత్సల్య భరితుడు ఎవరు సార్? అల్లాహ్ సుబ్హానహు వతాలా.
ఎలా హౌ అన్న ఒక విషయాన్ని తీసుకున్నట్లయితే, నాకు అమ్మ కడుపులో ఉన్నప్పుడు నాకు కావాల్సిన సకల ఏర్పాట్లు చేసింది అమ్మ కాదు, ఎవరు చేశారు? అల్లాహ్ సుబ్హానహు తఆలా చేశారు, అవునా కాదా? ఏనా 24 గంటలు ఏనా కనురెప్పలని కాపాడుకున్నాడు, కాపాడుకుంటాం అంట కదా, అలా ఊరికే మాట చెప్తాం కానీ కాపాడలేము. అయితే కాపాడింది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఈ లోకానికి తీసుకురాకముందే మనకు కావాల్సిన సకల ఏర్పాట్లు చేసి పెట్టింది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. అల్లాహ్ జో హై బర్కత అతా ఫర్మాయ్, ఆప్కీ ఉమర్ మే ఔలాద్ మే కమాయ్ మే అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఆ మిస్టర్ అలీ, థ్యాంక్ యూ. చిన్ని పంపితే ఇవ్వాలా మళ్ళీ మీద చెప్పి కొన్ని బాధ. సరేండి, కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎంత వాత్సల్యం పొందుతుందంటే, మనం ఈ లోకానికి రాకముందు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయించాడు. కనుక ఈ లోకానికి రాగానే మనం మొదట పీల్చేది తీసుకునే ఆహారం ఏంటంటే గాలి. ఆ గాలిని అనుకూలంగా చేసింది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. నాకు కావాల్సిన అతి సున్నితమైన ఆహారం, నేను పెద్ద పెద్ద యొక్క బిర్యానీ గిరా నేను తినలేను, సున్నితమైన ఆహారం పాలు తన అల్లాహ్ తన అమ్మ యొక్క తన ఇందులో నింపింది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఇలాంటి ఏర్పాటు ఏదైనా తల్లి నింపుకోగలరు కదా, తల్లి వల్ల సాధ్యమని మనకు తెలుసు. కొన్ని సందర్భాలు పాలు పడవు, నేను వెళ్ళి 125,000 ప్రయత్నాలు చేస్తాను రావు పాలు, కుదురుతుందా మన వల్ల? మొత్తం యొక్క లక్షలు నేను దారపరిచిన రాదు, అది అది అల్లాహ్ ఇస్తే వస్తుంది. కనుక అల్లాహ్ ఎంత వాత్సల్య పరిచిన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక అల్లాహ్ యూనుస్ అలైహిస్సలాం వర్షం ఎంత వాత్సల్య పరుతున్న విషయాన్ని మనం గమనిద్దాం. బాగా గుర్తుపెట్టుకోండి, చేపను మింగమన్నాడు, సరేనా? చేప మింగింది, అయితే ఏమన్నాడు? ఇది నీ ఆహారం కాదు, నువ్వు తినకూడదు. ఇతని మాంసానికి ఒక క్రాష్ కూడా రాకూడదు, ఎక్కడ గీత కూడా మాంసం మీద పడకూడదు, ఒక్క ఎముక కూడా వినకూడదు. దిర్బాల నా దాసుడే, పొరపాటు జరిగింది, ఏనా పరీక్షిస్తున్నాను దిర్బాల, ఏనా అవకాశం దక్కింది కదా అని ఎలా పడితే అలా వ్యవహరించడానికి నీకు లేదు, అధికారం లేదు. ఇతని మొత్తం శరీరం అనేది సురక్షితంగా ఉండాలి. వార్నింగ్ ఇచ్చారు ఎవరికి? చేప. అంటే ఎంత వాత్సల్యం ఉంటాయి, సరేనా? తర్వాత మండి బయట పడేసినప్పుడు ఆయన అప్పుడే పుట్టిన పసిబంధు వల్లే అయిపోయాడు. ఎవరు? ఎందుకు ఆయనకు ఒక అనారోగ్య పరిస్థితి అని ఏర్పడింది. ఎవరికి? ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారికి. కనుక ఆ సమయంలో మనం గమనించినట్లయితే ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం ఆయన కోసం ఆహారం ఏంటి ఎడారి ప్రదేశంలో? ఎడారి ప్రదేశం ఆహారం ఏంటి? ఏమి లేదు అక్కడ. అల్లాహ్ సుబ్హానహు ఒక తీగను మొలకెత్తించాడు, అదేమిటి? గుమ్మడికాయ. ఏం తీగ సార్ అది? కొందరు అనేక రకాల కొన్ని అభిప్రాయాలు ఉన్నప్పటికీ అధిక శాతం మంది సహాబాలు ఏమన్నారు, అది గుమ్మడికాయకు సంబంధించిన తీగ. ఏమిటి గుమ్మడికాయ ప్రత్యేకత? ఏమిటంటే గుమ్మడికాయ అనేది ఆకులు పనికి వస్తాయి, దాని తీగ పనికి వస్తుంది, అలాగే అది పిండి నుంచి మొదలు బాగా ముదిరైపోయిన తర్వాత వరకు కూడా అన్ని దశల్లో తినగలం. దాన్ని అన్ని దశల్లో మీరు దాన్ని తినగలరు, అంటే ఆహారం. సరే, ఆ రకంగా ఆహారం అనేది మనకు వేరేది కనిపించదు. అలాగే ఆ ముఖ్యంగా ఆ గుమ్మడికాయ ఏదంటే ఉందో, శనతీపి గుమ్మడికాయ అంట కదా, ఆ తీపి గుమ్మడికాయ అవుతుంది, అది మెదడుకి చాలా మంచిది. అలాగే జీర్ణ అవస్థ అనేది దానివల్ల అనేక చాలా ఉపయోగాలు ఉన్నాయి. దానికి కరంగా మనం తీసుకున్నట్లయితే సరేనా, ఇది ఒక కృప అల్లాహ్ సుబ్హానహు తఆలాది ఆయన కోసం. రెండవది ఏంటంటే ఆయనకు స్వస్థత లభించిన తర్వాత మరో ప్రాంతం ఎక్కడైతే లక్షకు మించిన ప్రజలు ఉన్నారు, ఎక్కడైతే లక్షకు మించిన ప్రజలు ఉన్నారో ఆ జాతి వైపునకు మళ్ళీ ఆయన ప్రవర్తన చేసి మళ్ళీ పంపించడం అనేది జరిగింది. అంటే పూర్వం కన్నా గొప్ప స్థాయికి సంబంధించిన యొక్క ప్రాంతాన్ని ఆయనకు పంపించడం అనేది జరిగింది. కనుక గమనించున్నారా, కానీ అల్లాహ్ సుబ్హానహు ఎంత వాత్సల్యవంతుడు, ఎంత ప్రేమగా అనేది తన దాసుని చూసుకుంటారన్న విషయం మన ఇక్కడ. సరే, ఆ తర్వాత విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి జీవితంలో మనకు లభించే మరో గుణపాఠం ఏమిటంటే, మనిషి ధర్మబోధ మార్గంలో ఓర్పు సహనాలు కలిగి తొందరపాటు మంచిది. రైతుకి ఎంత సహనం ఉండాలి, మేకలు మేపేవాడికి ఎంత సహనం ఉండాలి. ఒక మంద మేకల మంద తీసుకున్నట్లయితే ఒక 200, 300, 400 మేకలు ఉన్నాయంటే ఏ మేక ఎడ్డు పెడితే అలా వెళ్ళుతుంది. కానీ అలా వెళ్ళిన ప్రతి మేకని అది తిరిగి కానీ తన దారికి రాలేదని సాగు వార్త ఏమవుతాయి? అర్థం లేదా? ఎంత ఓర్పు కావాలి ఆ మేకలు ఎత్తం చూసుకోవాలంటే. అలాగే ఒక రైతు ఒక విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనం మళ్ళీ తన మొలకెత్తి ఆ తర్వాత అది పుష్పించి ఫలించి ఇవన్నీ జరగడానికి చాలా సమయం పడుతుంది.
ఊరికి నేను ఏం చేశాను రెండు రోజులు ఫలితం వచ్చేయాలంటే రాదు. అదేవిధంగా ధర్మ బోధకుడు అనేవాడు కూడా అంటే ధర్మం అన్న సత్యం అన్న విత్తనాన్ని నాటుతాడు, అతను జల్లుతాడు ఆ విత్తనాలు. ఆ విత్తనాలు కొన్ని సందర్భాల్లో ఆ భూమిని బట్టి అంటే ఎదుటి వ్యక్తి యొక్క మనసు మనోభూమి, ఆ మనోభూమిని బట్టి అవి మొలకెత్తవచ్చు లేదంటే అవి లోపల అలానే సమాధి అయిపోవచ్చు చెప్పలేము. కనుక మార్పు రావడానికి చాలా సమయం పడుతుంది. ఆ సమయం పట్టినప్పుడు మనిషిలో సహనం ఉండాలి, ఓర్పు సహనం. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి చెప్పిన మాట ఏంటంటే, ఫస్బిర్ లిహుక్మి రబ్బిక్ వలా తకున్ కసాహిబిహి. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటే మక్కా జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉపదేశిస్తున్నాడు. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు మీ యొక్క ప్రభు ఆదేశంతో ఓర్పు సహనాలు వహించండి, చేపవారిలా మారకండి. వలా తకున్ కసాహిబిల్ హుద్, చేపవాణిలా మారకంటే ప్రవక్త యూనుస్ అలైహిస్ సలాం తొందరపాటుగా ఆయన చేశారు కనుక ఈ తొందరపాటు మీలో ఉండకూడదు, మీలో ఓర్పు సహనాలు ఉండాలి. కనుక ప్రవక్త సలాహు అలైహిస్ వారు తాను వేసిన విత్తనాన్ని ఆయన పుష్పించే యొక్క వృక్షంగా చూడడానికి ఎంత కాలం పట్టింది? 23 సంవత్సరాలు సుదీర్ఘ కాలం పట్టింది. అయితే ఆయన ఓర్పు సహనాలు వహించారు. ఎక్కడ ఏ కోశాన ఆయన నిరాశ నిస్పృహలకి లోను కాలేదు. సరేని విషయాల మిగతా అక్కడ 2 పాఠాలు ఉన్నాయి, దాన్ని మనం తెలుసుకున్నాం. దాన్ని కాస్త విరామం తీసుకుందాం. దాని వల్ల సార్